అందరికీ నమస్తే చెప్తా వినుకి స్వాగతం ఈరోజు మనం ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గడ్డం వెనుక ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి విందాం అబ్రహాం లింకన్ పేరు చెప్పగానే ముందుగా మనందరికీ గుర్తొచ్చేది ఆయన గడ్డమే డైరెక్ట్గా ఆయనను చూసిన వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేకపోయినా ప్రస్తుతం ఆయన ఫోటోస్ కానీ స్టాచ్యూస్ కానీ అన్నీ గడ్డంతోటే మనకు కనిపిస్తాయి ప్రెసిడెంట్గా ఉన్న టైంలో ఆయన గడ్డం స్టైల్ అంత ఫేమస్ మరి అయితే లింకన్ అట్లా గడ్డం పెంచుకోవడానికి ఆ స్టైల్ అట్లా మెయింటైన్ చేయడానికి వెనుక ఒక స్టోరీ ఉంది ఒక 11 ఇయర్స్ పాప సలహా మేరకే ఆయన గడ్డం అట్లా పెంచుకున్నారంట అమెరికాలో 1860లో జరిగిన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో రిపబ్లికన్ పార్టీ తరపు నుంచి అబ్రహాం లింకన్ బరిలోకి దిగారు ఆయనకు పోటీగా సదర్న్ డెమోక్రటిక్ కాన్స్టిట్యూషన్ యూనియన్ ఇంకా నార్థన్ డెమోక్రటిక్ పార్టీలు కూడా వాళ్ళ ప్రెసిడెన్షియల్ కంటెస్టెంట్స్ని ప్రకటించాయి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి అన్ని కండిషన్స్ కూడా అబ్రహాం లింకన్కి ఫేవరబుల్గా ఉండడంతో ఆయనే ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యారు అయితే ఎలక్షన్స్కి ముందు అబ్రహాం లింకన్కు గడ్డం ఉండేది కాదు కోల ముఖంతో చాలా బక్కగా ఉండేవారంట ఇది గమనించిన 11 ఏళ్ల గ్రేస్ అనే ఒక చిన్నారి ఏకంగా అబ్రహాం లింకన్కే ఒక లెటర్ రాసింది మీరు మన కంట్రీకి ప్రెసిడెంట్ అవ్వాలని నేను బలంగా కోరుకుంటున్నాను నాకు 4 సోదరులున్నారు వాళ్ళు మా నాన్న మీకే ఓటేస్తారు వీలైనంత మందితో మీకు నేను ఓటు వేయిస్తాను అయితే ఒక్క విషయం మా నాన్న మీ ఫోటో ఒకటి తీసుకొచ్చారు అందులో మీరు చాలా బక్కగా కనిపిస్తున్నారు గడ్డం పెంచుకుంటే చక్కగా కనిపిస్తారు అని రాసింది అక్కడితో ఆగిపోలేదు లేడీస్ గడ్డం ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి మీరు దాన్ని పెంచుకుంటే లేడీస్ వారి భర్తల్ని మీకే ఓటు వేయమని చెప్తారు ఆ విధంగా ఎలక్షన్స్లో గెలిచి మీరే ప్రెసిడెంట్ అవ్వచ్చు అని లేఖ రాసింది అంతేకాదు మీకు ఈ లెటర్కి రిప్లై ఇచ్చే టైం లేకపోతే మీకు నాలాంటి కూతుర్లు ఉంటే వారితో నాకు లెటర్ రాయించండి అని పేర్కొంది 1860 అక్టోబర్ 15 గ్రేస్ ఈ లెటర్ రాయగా అక్టోబర్ 19 లింకనే స్వయంగా ఆమెకి రిప్లై ఇచ్చారు డియర్ గ్రేస్ నీ లెటర్ నాకు అందింది నువ్వు చాలా సరైన విషయాలనే చెప్పావు అయితే నీలాంటి కూతుర్లు లేనందుకు నేను చింతిస్తున్నాను నాకు 3 కుమారులున్నారు ఒకరికి 17 ఏళ్ళు మరొకరికి 9 ఏళ్ళు ఇంకొకరికి 7 ఏళ్ళు వాళ్ళు వాళ్ళ అమ్మతో ఉన్నారు ఇక గడ్డం విషయానికొస్తే నేనెప్పుడు దాన్ని పెంచలేదు ఉన్నట్టుండి ఇప్పుడు పెంచుకుంటే ప్రజలు నన్ను ఎట్లా స్వీకరిస్తారని నువ్వు భావించలేదా ఏది ఏమైనా నువ్వు నా వెల్విషర్వి అని రిప్లై ఇచ్చారు అయితే అప్పటి నుండి ఆ పాప సలహా మేరకో మరెందుకో గాని అబ్రహాం లింకన్ గడ్డం పెంచుకోవడం మొదలుపెట్టారు ఇదండి అబ్రహాం లింకన్ గడ్డం వెనుక ఉన్న స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే చెప్తా విను ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి